శిరీష్ గారు టు ద హోల్ టీమ్. నాకు ఎందుకో ఈ సినిమా జస్ట్ రాజు గారికి బాక్సాఫీస్ మాత్రమే కాదు ఎప్పటికీ గుర్తుండిపోయే చాలా మెమరబుల్ సినిమా అవుతుందన్న నమ్మకం ఉంది. మీ అందరూ కూడా ఇప్పుడప్పుడే ఈ సినిమాని అంటే కొన్ని సినిమాలు ఉంటాయి చూస్తాం ఎంజాయ్ చేస్తాం ఇంటికి వెళ్ళిపోతాం, కొన్ని సినిమాలు ఉంటాయి చూస్తాం ఎంజాయ్ చేస్తాం ఇంటికి తీసుకెళ్తాం. ఐ థింక్ జాను మీరు ఇంటికి తీసుకెళ్తారు మీరు ఆ నమ్మకం నాకుంది. అండ్ మొత్తం టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. అండ్ తనకి నేను చాలా పెద్ద ఫ్యాన్ని, నేను తమిళ వర్షన్ చూశాను, యువర్ బ్రిలియంట్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఈ అబ్బాయి అచ్చు శర్వాలాగే ఉన్నాడు కదా, అంటే మరి వాడు ఆ ఏజ్లో ఎలా ఉన్నాడో నాకు తెలియదు బట్ ఇలా చూస్తుంటే మాత్రం అలాగే ఉన్నాడు అనిపిస్తుంది, అలాగే ఉన్నాడంట. అంత స్మార్ట్గా ఉండుండడు బట్ వీడు కలిపేసుకుంటున్నాడు. ఓకే సో అగైన్ వన్స్ అగైన్ బెస్ట్ విషెస్ టు ద హోల్ టీమ్. ఇట్లా ఒకసారి నాకు అది ఒక డైలాగ్ ఏదో ఉంది సినిమాలో భలే అనిపించింది, 9 నెలలు మోసి వీడు సినిమా అవగానే డైలాగులన్నీ మర్చిపోయి బీరువాలో పెట్టేసి కాదు కాదు ఆ డైలాగ్ చెప్పాల్సిందే. ఇప్పుడు నేను చెప్తాను నువ్వు చెప్పు, నేనేందుకు చెప్తా, నేను ఆ హీరోని జానుకి నేను చెప్పను, నేను చెప్పను నువ్వే చెప్పు. సరే నువ్వు చెప్పిన తర్వాత నేను రిపీట్ చేస్తా. 10 శామ్ ఉంటే తప్పితే 3 రాదు పర్లేదు నువ్వు ఫీల్ అయ్యి చెప్పు. 10 నెలలు మోసిన మీ అమ్మకు మీరు సొంతమైతే చెప్పు. ఇదేంటరా ఇది సినిమా మొత్తం స్క్రిప్ట్ మారిపోతుంది, వెరైటీగా ఉంటుందిరా బాబా ఏంటిది వెరైటీ వద్దు. 10 నెలలు మోసిన మీ అమ్మకు నువ్వు సొంతమైతే ఇన్నాళ్ళుగా మోస్తున్నా ఇన్నాళ్ళుగా నా గుండెల్లో మోస్తున్నాను నాకు కూడా నువ్వు సొంతమే అంతే. ఇప్పుడు డాష్ స్టైల్లో చెప్పనా, 10 నెలలు ఓకే కష్టపడి కష్టపడి తీసిన ప్రొడ్యూసర్స్కి జాను సొంతం అయితే ఫెబ్ 7th నుంచి అది చూసి ఎంజాయ్ చేసే మీ అందరికి కూడా సొంతమే. సూపర్ థ్యాంక్ యూ సో మచ్ వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ న్యాచురల్ స్టార్ నాని.